కేసీఆర్ కనుసన్నల్లోనే రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని పెంచడానికే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న మైలేజ్ ను భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న ప్రజాదరణ తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీని పెంచడానికి టీఆర్ఎస్ పార్టీ కుట్ర వేస్తుంది విధ్వంసం బీజేపీ ఇస్తుంది బస్సు లెక్కి జెండాలు పట్టుకొని కాంగ్రెస్ జిందాబాద్ అని చెప్పి వీడియో లేవా బైకులు కలబట్టిన వీడియోలు వీడియో లేవా ఆర్టీసీ అద్దాలు వాళ్ళబట్టిన వీడియో లేవా పోలీసు వాళ్ళు నూకేసిన వీడియో లేవా పోలీసు వాళ్ళు అంత అయిపోయినాక ఏదో నిండు ఉండక తల్లి ఉంటుంది అంత అయిపోయింది వాళ్ళు ర్యాలీ బయలుదేరిరు వెహికల్ అలా ఆర్టీసీ బస్సుల దళవాలో కొట్టిరు ప్రైవేట్ హాస్పిల్ ధ్వంసం చేశారు చూస్తూ కూర్చున్నారు అంత అయిపోయినాక ప్రజలు దిగబడతారని చెప్పి లాడచార్జ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందిని నడుపుకున్నారు ఇలా కొంతమంది ఇది ప్లాన్ ప్రకారం కొంతమంది నాయకులు విధ్వంసం చేసి వాళ్ళ ప్రాధాన్యత పరుగుబడి పెంచుకోవడానికి మేము ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు తప్ప ఇలా ప్రజలు నడుచుకున్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆ కేసుకున్ను ప్రజలకు సంబంధం ఏందని చెప్పి ప్రజల ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి